ओम श्री गुरुभ्यो नमः गम गणाधिपतये नमः ओम श्री मात्रे नमः ఈరోజు మనము శుభకృత నామ సంవత్సరం మే నెల మాస ఫలితాలలో అంతర్భాగంగా ద్వాదశ రాశులు ఫలితాలు తెలుసుకునే ముందుగాను శుభం ఛానల్లో శ్రీ అష్టయోగ విద్యాపీఠం నుండి విశేషించి మనము యోగము అలాగే అస్ట్రాలజీ కలిపి చెప్తున్నాం. దీన్ని మెడికల్ అస్ట్రాలజీ కింద తీసుకుంటున్నాను. మీకేదో డిసీజ్ వస్తుందని కానీ తగ్గుతుందని కానీ చెప్పడంలో మీకు పాజిటివ్నెస్ అక్కడ నెగటివ్నెస్ కనిపిస్తుంది. దీన్ని మీరు నెగటివ్గా తీసుకోకండి. మిమ్మల్ని ఒక మంచి మార్గంలోకి నూతన చైతన్యంతో సనాతనంలో వేదంలో ఉన్నటువంటి అంతర్భాగాలైనటువంటి జ్యోతిష్యము, ఆయుర్వేదము, యోగము, అలాగే సంగీతము, వాస్తు, నాట్యం, ఈ ఆరు ఉపవేదాలు కలిసి ఒక మనిషి యొక్క అనారోగ్యాన్ని, ఆయుష్ను, సిరి సంపదలను ప్రోగ్రెస్ చేయడానికి ఉపయోగపడేవి వేదాలలో ఈ ఉపవేదాలు. ఇవి కాలక్రమంలో ఒక్కొక్కటి ఒక్కొక్క భాగంగా విడిపోయి ఏది పరిపక్వత చెందకుండా అలా సైలెంట్ అయిపోయినాయి. కొంత స్థాయి తగ్గి స్థితికి వెళ్ళిపోయాయి. ఇప్పుడిప్పుడు మరలా పూర్వ వైభవానికి ప్రజాదరణ పొందుతున్నాయి ఈ కళలన్నీ కూడాను. ఈ కళలన్నింటిలో ముఖ్యంగా నేను తీసుకునేది అస్ట్రాలజీ యోగా రిలేషన్ తీసుకొని మీకు ముద్రా థెరపీ ద్వారా వస్తున్నాను. ఈరోజు నుంచి బ్రీతింగ్ యాడ్ చేస్తున్నాను. ఈరోజు నుంచి మీకు ఏ ముద్రలో ఏ ప్రాణాయామం చేస్తే మీకు వచ్చే డిసీజ్ కానీ వచ్చి తగ్గుముఖం పట్టినటువంటి డిసీజెస్ ఇంకా కంట్రోల్ అవ్వడానికి ఎలా ఉపయోగపడుతుంది అనే నూతన అంశం చేత మీ ముందుకు వస్తున్నాను. దీని అంతర్భావం ఇది. అలాగే మీకు మీ జాతక చక్రంలో అన్ని సమస్యలకు కూడాను మీరు నన్ను సంప్రదించవచ్చు. స్పెషాలిటీ ఇది. అన్ని సమస్యలను పరిష్కరించుకోవడానికి మీకు సన్మార్గం ఇవ్వటానికి కూడా నా దగ్గర భగవంతుడు నాకు అమ్మవారి అనుగ్రహంతో ఏర్పడిన కొంత నాలెడ్జ్ కూడా ఉంది. ఆశీర్వదించి మీరు నన్ను మీ ముందు మీలో కలుపుకొని మీ మనిషిగా మన సలహాలు ఏవైనా ఉంటే అందిపుచ్చుకోగలరని ఆశిస్తూ ఇప్పుడు మనము మే నెల 2022 మాస ఫలితాలలో అంతర్భాగంగా వృశ్చిక రాశి వారి యొక్క గోచారం తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి ఈ మాసం రోజులు కూడాను మీ యొక్క రాశాధిపతి అలాగే ఆరవ ఇంటాధిపతి అయినటువంటి కుజ భగవానుడు గోచారంలో శనితో కలిసి కుంభరాశి సంచారం చేస్తున్నారు. మే 12 వరకు. మే 12 తర్వాత ఈయన చక్కగాను మీన సంచారం చేస్తారు 5th హౌస్లకి. అలాగే రవి భగవంతుడు, చంద్రుడు, కుజుడు రాహువు వచ్చేసి మీకు మేష సంచారంలో ఉన్నారు. మే 15 రవి భగవంతుడు మీకు వృషభ సంచారం చేయనున్నారు. శుక్రాచార్యుల వారు బృహస్పతి మీన సంచారంలో ఉన్నారు. శుక్రాచార్యుల వారు మే 23 తేదీ మేష సంచారం చేయనున్నారు. మీకు ఆరవ రాశిలోకి వెళ్ళిపోతున్నారు. బుధ భగవానుడు మీకు సప్తమ స్థానమైనటువంటి వృషభంలో ఈ మాసం రోజులు ఉంటారు. కేతు వచ్చేసి మీకు వేయస్థానమైనటువంటి తులారాశి సంచారంలో ఉన్నారు. ఇది గోచారము. ఇప్పుడు తీసుకుంటే మీరు చేసే ప్రతి పనిలోనూ మీకు కష్టంతో కూడుకొని నెమ్మదిగా బయటపడిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. శత్రు రుణరోగ ఒత్తిడి విషయాలలో కూడా డబ్బు సమయానికి అందుతుంది కానీ ఉన్నట్లుండి టైట్ పొజిషన్కి ఏర్పడతారు. దీని గురించి మీరు డబ్బును ముందు మీ అప్పులు తెచ్చుకోవటానికి వాడండి. నూతన పెట్టుబడి పెట్టాలన్న ఆలోచన తర్వాత తీసుకుందరు. ముందైతే ముందు నెత్తి మీద ఉన్న బరువు తీర్చుకోవడానికి వాడండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కలిగే అవకాశాలు ఉన్నాయి. వీటిని నెగ్లెక్ట్ చేయకండి. ఇమ్మీడియట్ డాక్టర్స్ పర్యవేక్షణలోకి వెళ్ళి సలహాలు తీసుకోండి. ఎక్సర్సైజ్, యోగా ఇలాంటివి చేయండి. అలాగే మీకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు స్పష్టంగా ఉన్నాయి. సంతానాభివృద్ధి బాగా ఆనందాన్ని కలిగ చేస్తుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నాయి. మీరు చేసే వృత్తిలో మీకు స్థిరత్వం లభిస్తుంది. అందులో మంచి లబ్ధిని సమకూర్చుకోగలుగుతారు. పాలిటిక్స్లో ఉన్నవారికి మంచి కీర్తి వస్తుంది. అలాగే టెన్షన్స్ ఉంటాయి కానీ బయటపడగలుగుతారు. ప్రత్యర్థుల వేట కూడా మీ మీద ప్రతి దాడికి తీర్చే ప్రయత్నాలు కూడా లేకపోలేదు. అలాగే మీకు కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నవారికి మంచి మంచి లబ్ధి సమకూరే అవకాశాలు ఉన్నాయి. భూ సంబంధమైన క్రయ విక్రయాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మాతృమూర్తికి సంబంధించినటువంటి కేర్ తీసుకోండి. అర్ధాష్టమ శని ప్రభావం మీ మీద చూపుతుంది కాబట్టి కొంత పెద్దవాళ్ల సలహాలు, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం, ఇంట్లో పని వాళ్లను
ఆదరించడం పెద్ద పేదవాళ్ళకి ఎవరికైనా భత్య రూపంలో నెలసరి వస్తువులలో కొంత అమౌంట్ సుక్కు దాచి వాళ్ళకి ఆ వస్తువులు కొనించడం ఇలాంటివి చేస్తే అర్ధాష్టమస్ అనే ప్రభావం నుంచి మీరు బయటపడగలుగుతారు. అలాగే శనికి సంబంధించినటువంటి జపహోమ తపాదులు తైలాభిషేకాలు వీటికి దగ్గరగా ఉండండి. అలాగే సాల్ట్ రాక్ సాల్ట్ కల్లుప్పు 3 పిడికిళ్ళు బకెట్లో వేసుకుని ఒక లెమన్ పిండి వేసుకొని శనివారం శనివారం హెడ్ బాత్ చేయండి. తద్మూలంగా శని దోషాలు తొలగిపోయే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇకపోతే మీకు మీరు చేసే వృత్తిలోనే కాకుండా దైవ బలం అనేది మీరు చేర్చుకోవడానికి ఈ మాసం చక్కగా ఉపయోగపడుతుంది. దైవ ధ్యానానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. నామస్మరణ ధ్యానం నవవిధ భక్తులలో ఏదో ఒక విధంగా దైవానికి దగ్గర అవుతున్నట్లయితే మీ సమస్యలన్నీ పరిష్కరించుకోవడానికి సదావకాశాలు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి మీరు చేసే ప్రయత్నాలు సానుకూలం. అలాగే మీకు సొసైటీలో ఉన్నవారు సహాయ సలహాలు స్త్రీల ద్వారా ఎక్కువ లబ్ధి పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే స్త్రీ సంతానం కూడా మీకు మంచి అభివృద్ధిలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వారి యొక్క చేదోడు బాధోడు కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు అక్కడ సెటిల్ అవ్వాలనుకునే వారికి ఏదైనా విద్య కోసం వెళ్ళాలనుకునే వారికి మంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్పోర్ట్స్ రంగంలో ఉన్నవారికి మంచి గ్రోత్ కనిపిస్తుంది. ఇవన్నీ మీరు అందుకునే మంచి ఫలితాలు. ఇకపోతే మీకు ఏదైనా ముద్ర తెరిపిందేమో ఒకసారి చూద్దాం. కాళ్ళ ఎముకలు మీకు ఎక్స్పెషల్లీ పిక్ మోకాళ్ళు ఇక్కడ కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఛాతికి సంబంధించి అర్ధాష్టమస్య అనుకున్నాం కదా, ఛాతికి సంబంధించి కొన్ని నరాలు పట్టి వేటతోటి అది మీరేదో కొంచెం అనిజీని ఎక్కువ థింక్ చేసి హృద్రోగము అన్నట్టుగా భయపడతారు. అంతవరకు వెళ్ళదు, వెళ్ళినా భయపడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న రెమెడీస్తోనే మీకు క్లియర్ అయిపోతుంది. అందుకనే చెప్పాను కదా మొదట్లోనే డాక్టర్ను కొంచెం చిన్న అనారోగ్యం ఉన్న కొంచెం సంప్రదించండి. మీరు ఆచరించవలసినటువంటి ముద్ర లింగ ముద్ర. గ్యాస్ట్రిక్తో ఈ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయి. చక్కగాను ఈ వాయు ఈ లింగ ముద్రను ఎడమ చేయిని తోటి కుడి చేయిని బంధించి కుడి చేయి బటన్ వెళ్ళి స్ట్రెట్ చేసి ఓం శ్రీ తిరుమణాక్వల ఈశ్వరాయ నమః అని 5 నిమిషాలు శ్వాస మీద దృష్టి పెట్టండి. తద్మూలంగా మీకున్నటువంటి ఈ దోషం నివారింపబడుతుంది. శ్వాసను బాగా గమనించగలరు. శుభం.